దేశ రాజకీయాల్లో ఒక నెంబర్ వన్ రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అయితే 2014లో దేశవ్యాప్తంగా అప్పుడు ఆయన రచించిన అంటే డిజిటల్ ప్రమోషన్కి సంబంధించి ఆయన డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని ప్రశాంత్ కిషోర్ టీం వర్క్ చేసి అప్పట్లో ప్రధాని మోడీ ప్రధాని కావడానికి సంబంధించి కూడా చాలా తీవ్రంగా కష్టపడ్డారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత రాష్ట్రంలో అనేక ఎన్నికల్లో వివిధ పార్టీల ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేసి ఒక మంచి సక్సెస్ సాధించారు ప్రశాంత్ కిషోర్. ఆ నేపథ్యంలోనే మొన్న ఢిల్లీ కేజ్రీవాల్ ఎన్నికలు కానివ్వండి, ఢిల్లీలో జరిగిన ఎన్నికల విజయానికి సంబంధించి వెనకాల ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉండడం, అలాగే అంతకుముందు 2019 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు వెనక కూడా ప్రశాంత్ కిషోర్ ఉండడం, ఇవన్నీ అంటే ఆయనకు ఒక మంచి సక్సెస్ రేట్ తెచ్చిపెట్టిందని చెప్పాలి. అయితే ఎప్పుడైతే ఢిల్లీ కేజ్రీవాల్ ఎన్నికలకు సంబంధించి ఆయన పనిచేశారు, కేజ్రీవాల్ గెలుపుకు ఆయన కృషి చేశారు, ఇది భారతీయ జనతా పార్టీ అలాగే జేడీయూ మిత్ర బంధానికి విరుద్ధంగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు అని చెప్పి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో ఎప్పుడైతే ఆయన సస్పెండ్ చేశారో ప్రశాంత్ కిషోర్ గారు దాన్ని కొంచెం తీవ్రంగా తీసుకున్న ఒక సీరియస్గా తీసుకొని అన్ని పార్టీలు అంటే ఆయనకు అనుకూలంగా ఉన్న పార్టీలన్నింటినీ కూడా ఏకం చేసుకుని ఒక కొత్త కూటమి ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నారు అనే ఒక ప్రచారం మొదలైంది. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కూడా ఆయన వ్యూహకర్తగా వ్యవహరించారు కాబట్టి, ప్రశాంత్ కిషోర్ గారు సేవలు అందించారు కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు ఈ విషయాన్ని మొన్న నార్త్లో ఆ పీకే టీంలో ఉన్న ఒక వ్యక్తి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారితో కలిసి సకుటుంబ సమేతంగా ఆయన అక్కడికి వెళ్ళారు కాబట్టి, సతీ సమేతంగా ఆయన అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ నేపథ్యంలో ఈ విషయాల మీద కూడా పీకే గారికి అలాగే జగన్ గారికి మధ్య కాసేపు చర్చ జరిగిందని ఒక వార్తలు వస్తున్నాయి. అయితే ఒక అంటే ఈ పార్టీలన్నింటినీ కూటమిగా కట్టి ఆయన ఒక మొన్నటి వరకు వ్యూహకర్తగా రాణించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెడితే అది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రశాంత్ కిషోర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదట. ఆ విషయాన్ని ఆయన ముఖం మీదే చెప్పి ఇది కరెక్ట్ కాదు అని చెప్తే ఒక మరోపక్క ప్రశాంత్ కిషోర్ సన్నిహిత వర్గాలు కానివ్వండి, ఆయన టీం కానివ్వండి, ఒక కూటమిగా ఏర్పడి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన టైము అని చెప్పి కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నారట. మరి ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేదా, ఎందుకు ప్రశాంత్ కిషోర్ నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు ఏంటనే దాని మీద ఒక క్లారిటీ అధికారికంగా రావాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.